Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నూట డెబ్బై ఐదు వర్సెస్ 160 ఏది నమ్మాలి? ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు, కానీ ఇప్పటి నుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీ నేతలు సవాళ్లు చేస్తున్నారు. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చామని, ఈసారి 175కి 175 సీట్లు గెలుచుకుంటామన్నట్లుగా వైసీపీ మాట్లాడుతోంది. అసలు టీడీపీ కథ ముగిసిపోయిందని అంటున్నారు. ఆఖరికి సీఎం జగన్ సైతం 175 సీట్లు ఎందుకు గెలవలేమని మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదంతా వైసీపీ వెర్షన్. మరి టీడీపీ వెర్షన్ ఎలా ఉందంటే, ఈసారి అధికారం తమదే అని, ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారని, ఈసారి 151 కాదు 15 సీట్లు వచ్చినా గొప్పే అని మాట్లాడుతున్నారు. అలాగే టీడీపీ ఒంటరిగా పోటీ చేసి 160 సీట్లు గెలుచుకుని సత్తా చాటుతుందని అంటున్నారు. ఇది టీడీపీ వెర్షన్. ఇక జనసేన వెర్షన్ మరోలా ఉంది. ఈసారి వైసీపీ టీడీపీలను కాకుండా ప్రజలు తమ వైపు నిలబడేందుకు రెడీగా ఉన్నారని పవన్ కళ్యాణ్, కాబోయే సీఎం అంటూ జనసేన నేతలు మాట్లాడుతున్నారు. అయితే సీట్ల లెక్కల గురించి జనసేన మాట్లాడడం లేదు. ఎందుకంటే జనసేన బలం ఏంటో ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. కాబట్టి జనసేన విషయం పక్కన పెడితే, అసలు వైసీపీ ఏమో 175 అంటోంది, టీడీపీ 160 సీట్లు అంటోంది. మరి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ చెప్పేది నమ్మాలి అంటే, ఏ పార్టీది చెప్పేది నమ్మడానికి లేదనే చెప్పాలి. ప్రజలు మరీ తెలివి తక్కువగా లేరు.